వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బొరుగులతో దోశ చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎటువంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. అంత బాగుంటాయి ఈ దోశలు. వేడివేడిగా తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి 4 కప్పులు బొరుగులు వేసుకుందాం. వేసుకున్న తరువాత అందులోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని చేత్తో ఒక్కసారిగా కలుపుకొని 3 నిమిషాల పాటు అలాగే ఉంచుదాం. చూస్తున్నారు కదా, ఇలా చేత్తో కలుపుకొని 3 నిమిషాల పాటు అలాగే ఉంచుదాం. తరువాత గిన్నె తీసుకొని ఏ కప్పుతో బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ అందులోకి వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్పూన్తో ఒక్కసారిగా కలుపుకొని అది కూడా 3 నిమిషాల పాటు ఉంచుదాం. చూస్తున్నారు కదా, ఇలా 3 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా బొరుగులు చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఏ మాత్రం బొరుగుల్ని పిండకుండా అలాగే మిక్సీ జార్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా. తర్వాత మనం అదే జార్లోకి 3 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఈ రవ్వను కూడా అలాగే దాంట్లోకి వేసుకొని ఒక్కసారిగా స్పూన్తో కలుపుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండి రెడీ. ఇప్పుడు మనం గిన్నెలోకి వేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత పిండి గిన్నెలోకి వేసుకొని అందులోకి సరిపడంత సాల్ట్ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చక్కగా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, కలుపుకున్న దోశ పిండి రెడీ. ఇప్పుడు మనం చక్కగా దోశలు వేసుకుందాం. తర్వాత స్టవ్ మీద తడి చేసుకున్న దోశ పెనం పెట్టుకుని దానిపైన ఇలా దోశలు వేసుకుందాం. మరీ పలచగా వేసుకోకండి, ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన ఒక స్పూన్ ఆయిల్ లైట్కి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా చక్కగా కాల్చుకుందాం. చూస్తున్నారు కదా, రెండో వైపు చక్కగా కాలిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత మనం ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే బొరుగుల దోశ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.